భక్తి స్వాగతం కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు పాప పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రిం బవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్మ పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువాడునో గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవాడు పరస్త్రీలను కామించినవాడునో పరాణుక్ తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువాడును జీవహింస చేయువాడును దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువాడును జారత్వం చోరత్వం చే భ్రష్టుడవాడును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువాడును శిశుహత్య చేయువాడును శరణవాన్ని కూడా వదలకుండా బాధించువాడును చేసిన మేలు మరిచిన కృతజ్ఞుడును పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వగా అడ్డు తగిలేవారు పాపాత్ములు పాపాత్ములు వారు మరణించగనే తన కడుకు తీసుకువచ్చి నరకమందు పడత్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ ఆజామీడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని చెప్పగా విష్ణుదూతులు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువాడును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాల గ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరుని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి గాని తెలియక కానీ మరి ఏ రూపము హరినామ హరినామస్మరణ చెవిన వారును పుణ్యాత్ములు కాబట్టి ఆజామీళుడు ఎంత పాపాత్ముడైననో మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయిన గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదుము అని పలికిరి ఆజామీళుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టినాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను నవమాసములు మోసికని పెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కుల కాంతలతో సంసారం చేసి నా కుమారుని అందున ప్రేమ చే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమును తీసుకొని పోవుచున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడనో నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠంకేగాను కావున ఓ జనక మహారాజా చక్రవర్తి తెలిసి గాని తెలియక గాని నును ముట్టిన నిటుల బొబ్బ లెక్కి బాధ కలిగించను అటులనే శ్రీహరిని స్మరించిన సకపా సకల పాపములను నశించి మోక్షము నొందెదురు ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాశ నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము